అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవించి ఉన్నంత వరకు కూడా ఏ పార్టీతో పొత్తు లేకుండా నికార్స్గా జనాన్ని దేవుణ్ణి నమ్ముకునేటువంటి నికార్సైన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ లాగా చంద్రబాబు కోసం పోటకొ మాట రోజుకొక వేషం రోజుకొక పార్టీని మార్చేటువంటి తోతాపూరి రాజకీయ నాయకుడు కాదు ఏతావత ఈ 5 రోజుల పవన్ కళ్యాణ్ యాత్రలో ఏంటే అని తెలిపార మనకు పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ కంటే కూడా నాకు చంద్రబాబే ముఖ్యం మా అన్నయ్య కంటే కూడా చంద్రబాబే నాకు ముఖ్యం అనేటువంటిది అతను తేటతెల్లం చేశాడు అతను మాట్లాడతాడు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డిని ఎదురిచ్చాను నువ్వెంత జగన్ అంటాడు ఓరి నీ యాచాలు మామూలుగా అసలు నువ్వేమన్నా మామూలు కలగన్నావా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని ఎదిరించావని ఎప్పుడు ఎదిరించావు రాజశేఖర రెడ్డి గారు మీరు పార్టీ పెట్టింది ఎప్పుడు ప్రజారాజ్యం పార్టీ మీ అన్నయ్య గారు 2007లోనో 8లోనో 8లోనో 9 పెట్టినట్టున్నారు మీ అన్నయ్య గారు 2008లో పెట్టినట్టున్నారు 2008లో పార్టీ పెట్టిన తర్వాత మీరు యువరాజ్యం అధ్యక్షుడు అయినట్టున్నారు యువరాజ్యం అధ్యక్షుడైతే అధ్యక్షుడైనప్పుడు అసలు మామూలుగా రాజశేఖర రెడ్డి గారి మీద నువ్వు పోరాటం చేసావని మీ అన్నయ్య గారి కన్నా తెలుసా చిరంజీవి గారికి పార్టీ అధ్యక్షుడు కదా ఆయనకన్నా తెలుసా ఎవరికన్నా తెలుసా అసలు ఏంటి పోరాటం చేసావు ఎక్కడ పోరాటం చేసావంటే కనపడదు సొల్లు కబుర్లు మాత్రం మిగులుతాయి రాజశేఖర రెడ్డి మీద పోరాటం చేసావంటే జన సినిమానేంటిది అంతా మన ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాకి పొని చిరంజీవి గారి దగ్గర సర్టిఫికేట్ పట్టరా పోని మా తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి మీద బాగా ఇరగదీసి పోరాటం చేశాడు నేను చేయలేకపోయానని చెప్పిన సర్టిఫికేట్ పట్టరా అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేల్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటే కొల్లేరులో నడిపిస్తాయంట రేపు ఈయన ప్రభుత్వం వచ్చాక అంటే కొల్లేరంతా ఎండిపోద్ది ఎట్టాకి చంద్రబాబు నాయుడు నీ పేరు చెప్తే అసలు వర్షాలు ఉండవు ఈ రాష్ట్రంలో మొత్తం అంతా అడివి అయిపో ఎడారైపోద్దని చెప్పినదా కొల్లేరులో నడిపిస్తామండి ఆయన మాట్లాడతాడు 30 గ్రామాలు ఉన్నటువంటి కొల్లేరులో పెద్దింట్లమ్మ వారికి గుడికెళ్తాకి వంతెన లేదు ఈ 4 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది అని మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటే అడుగుతున్నా నువ్వు ఎప్పుడు ఖాళీ చేసుకుంటావు రా కొల్లేరు పెద్దింట్లమ్మ గుడికి పద వంతెన మీద కారు వేసుకెళ్దాం మనిద్దరం కొల్లేరు పెద్దింట్లమ్మ గుడికి మనిద్దరం కారులో పెద్దింట్లమ్మ గుడికి వెళ్దాం పద కనీసం విషయ పరిజ్ఞానం ఏం జరిగింది ఏం జరగలేదు ఎవడు చీటీ రాసిస్తే సినిమా డైలాగులు చెప్పినట్టు అలవాటు అయిపోయి నోటికి ఏదొస్తే అది మాట్లాడటం సరే ఇవన్నీ పక్కన పెడదామా జగన్మోహన్ రెడ్డి గారు వంతిని కట్టాడా కట్టలేదా పేరుని నా నేను పవన్ కళ్యాణ్ కలిసి కారులో పెద్దింట్లో గుడికి వెళ్దాం పక్కన పెడదాం 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు నువ్వు గవర్నమెంటే కదా